హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇండియన్ ఎలక్ట్రిక్ టూ వీలర్ మార్కెట్లో కొత్త స్కూటర్ వచ్చింది. ఈ స్కూటర్ పేరు జాన్ టీ ప్లస్. దీనిని ఏఎంఓ ఎలక్ట్రిక్ బైక్స్ పరిచయం చేసింది. ఇది మెరుగైన పనితీరుతో సూపర్ డిజైన్ను కలిగి ఉంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక్కసారి చార్జ్ చేస్తే 120 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్ ఇస్తుంది. ఓలా స్కూటర్ బజాజ్ చేతకులకు గట్టి పోటీనిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర 1,10,460 సంస్థ నిర్దేశించింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో తయారైన బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ కావడానికి 4 గంటల సమయం పడుతుంది. ఈ స్కూటర్ క్రూయిజ్ కంట్రోల్ ఆప్షన్తో సహా అనేక మంచి ఫీచర్స్తో వస్తుంది. కంపెనీ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ను రెడ్ బ్లాక్, గ్రే బ్లాక్, బ్లూ బ్లాక్, వైట్ బ్లాక్, యెల్లో బ్లాక్ కలర్ అనే 5 రంగుల్లో పరిచయం చేసింది. అంతేకాకుండా 3 సంవత్సరాల వారంటీని అందిస్తుంది. దీనికి కొన్ని నిబంధనలు, షరతులు ఉన్నాయి. ఇందులో 60W/40Ah అధునాతన లిథియం బ్యాటరీ అయితే ఉపయోగించారు. దీని సాయంతో వినియోగదారులు 120 కిలోమీటర్ల డ్రైవింగ్ పరిధిని పొందుతారు. ఇక ఈ బైక్ అధిక పనితీరు గల మోటారు, క్రూయిజ్ కంట్రోల్ స్విచ్, ఎలక్ట్రానిక్ అసిస్టెడ్ బ్రేకింగ్ సిస్టమ్, యాంటీ థెఫ్ట్ అలారం ఉన్నాయి. ఇది కాకుండా టెలిస్కోపిక్ ఫోర్క్ సస్పెన్షన్, హై గ్రౌండ్ క్లియరెన్స్, సైడ్ స్టాండ్ సెన్సార్, సెంట్రల్ లాకింగ్, ఫ్రంట్ డిస్క్ బ్రేక్, డిఆర్ఎల్ లైట్లు, ఇంజన్ కిల్ స్విచ్ ఉన్నాయి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ సగటున 120 కిలోమీటర్ల రేంజ్ను అందిస్తుంది. ఇది బ్రష్లెస్ డిసి మోటార్ను కలిగి ఉంటుంది. వేగంగా ఛార్జ్ అవుతుంది. పూర్తిగా ఛార్జ్ చేయడానికి గరిష్టంగా 4 గంటల సమయం పడుతుంది. ఈవి మొబైల్ యూఎస్బి ఛార్జింగ్ పోర్టుతో వస్తుంది. ఇది మెరుగైన భద్రత కారణంగా భిన్నంగా ఉంటుంది. జాన్ టీ ప్లస్ స్కూటర్ ఓలా S1 ఎలక్ట్రిక్ బజాజ్ చేతకతో పోటీ పడుతుంది. సింపుల్ 1తో సహా ఓలా స్కూటర్కు మంచి జనాదరణ లభించిందని దాని బుకింగ్ నెంబర్ను బట్టి అంచనా వేయవచ్చు. ఇది ఇవాళ వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.